సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత పట్టాభిరామ్ చేసిన అసభ్యకరమైన అనుచితమ వ్యాఖ్యలను వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు హస్తం ఉందని రాయచోటి మున్సిపల్ వైస్ చైర్మన్ ఫయజర్ రెహమాన్ వైసీపీ మైనారిటీ నాయకుడు బేపారి మహమ్మద్ ఖాన్లు ఆరోపించారు. స్థానిక పట్టణంలోని తన కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉనికిని కాపాడుకోవడం కోసమే టీడీపీ అరాచకాలు సృష్టించి జగన్ ప్రభుత్వంపై నిందలు వేస్తుందని ధ్వజమెత్తారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అరాచకాలను సృష్టించి పబ్బం గడుపుకోవాలని టీడీపీ చూస్తుందన్నారు. నిన్నటి దినం ఆంధ్ర రాష్ట్రానికి దుర్దినంగా భావించవచ్చు. ఒక తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అయి ఉండి ఆయన కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు నాయుడు అనుమతి లేకుండా అన్ పార్లమెంటరీ వర్డ్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఎలా ఉపయోగిస్తాడు? ఈ ప్రజలు చూడడం లేదా? ఈ నాటకాలు ప్రజలకు తెలియదా? వీళ్ళు ఆడుతున్న నాటకాలు ప్రజలను ఏదో విధంగా ఇప్పుడు జరుగుతున్న రాష్ట్రంలో జరుగుతున్న నవరత్నాల సంక్షేమ కార్యక్రమాలకు కానీ అభివృద్ధి కార్యక్రమాలకు కానీ ఓర్వలేక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎటువంటి ఏ ఎన్నికలు వచ్చినా డిపాజిట్లు కూడా రావడం లేదు. మేము ఎలారా ఇంకా బ్రతికి బయట కట్టాలా అనే దానికి రాష్ట్రంలో అందరూ సుఖ సంతోషాలతో బ్రతుకుతుంటే వీళ్ళు ఓర్వలేక వీళ్ళ అక్కసుతో అన్ పార్లమెంటరీ వర్డ్ యూజ్ చేసి ఏ సభ్య సమాజంలో కానీ ప్రతి ఒక్కరికి కుటుంబాలు ఉంటాయి, కుటుంబాలు ప్రతి ఒక్కరికి గౌరవం ఉంటుంది. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మగౌరవం గల మనిషి. ఆయన ఒకనప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయనకు మంత్రి పదవి ఇస్తామని చెప్తే కూడా ఆయన తీసుకోకుండా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆయన హోదా వదులుకొని ఎన్నో కష్టాలు అనుభవించి రాష్ట్రమంతా ప్రజలతో తిరిగి ఆయన ప్రజలతో మమేకమయ్యి ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మంచిగా రాష్ట్రానికి అభివృద్ధి చేసుకొని తీసుకెళ్తున్న సమయంలో ఇలాంటి చర్యలు, హేయమైన చర్యలు, నీచమైన చర్యలు టీడీపీ వాళ్ళు మానుకోవాలని మాకు మా నాయకుడు శ్రీకాంత్ రెడ్డి అన్నగారు కానీ మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ సంయమనం అనేది నేర్పించినారు. సభ్య సమాజంలో ఎలా మాట్లాడాలనే విషయం నేర్పించినారు. లేకపోతే మీకంటే కూడా ఎక్కువ మాట్లాడగలం, మాకు చేతగాక కాదు. మేము మాట్లాడితే మీరు ఉండలేరు. ఏమంటే మాకు కొన్ని గౌరవాలు, మాకు మంచి చెడ్డలు మా నాయకులు నేర్పించినారు. ఈ విషయం మీరు కూడా అర్థం చేసుకొని సభ్య సమాజంలో మంచిగా మెలగాలని ఆశిస్తున్నాను.